हाई हेलो एवरीवन, वेलकम टू श्याम सिविल अकाडमी। मनम एसएससी जेई पेपर वन जनरल रीजनिंग की 50 मार्क्स इव्वडम जरिगिंदि। सो 50 मार्क्स की 50 क्वेश्चन्स, राइट? सो अंदुलो मनम मुख्यंगा कवर चेयाल्सिन कॉन्सेप्ट्स एंटि, दानिकि संबंधिंचिन मन स्ट्राटजी अनेदि एला उंडाली, अंटे जनरल रीजनिंग मनकि एला स्टार्ट चेस्ते अलागे एला प्राक्टिस चेस्ते मनं एक्कुव मार्क्स स्कोर चेयोच्चु अने दानि गुरिंचि ई वीडियोलो डिस्कस चेसुकुंदाम, राइट? सो एसएससी जेई पेपर वन मोत्तं 200 मार्क्स उंटे अंदुलो 50 मार्क्स मनकि ఓన్లీ జనరల్ రీజనింగ్ ఉంది. సో రీజనింగ్ అంటేనే బేసిక్గా మనం పెద్ద ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయకుండా లాజిక్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేయడం అన్నమాట క్వశ్చన్స్ని. ఓకే, సో ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ అందరూ చేస్తారు. ఓకే, సో జనరల్ రీజనింగ్ అనేది చాలా ఈజీ, అందరూ చేస్తారు. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్పీడ్గా చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఉన్నదేంటి, 200 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇచ్చిందంతా 120 మినిట్స్ టైం, రైట్? సో 120 మినిట్స్ టైము, అలాగే ఇక్కడ 50 క్వశ్చన్స్ మనం ఎన్ని మినిట్స్లో చేయాలి, 30 మినిట్స్లో చేయాలి. ఓకే, ఒక క్వశ్చన్కి మనకి చాలా తక్కువ టైం అనేది, అంటే 1 మినిట్ కన్నా చాలా తక్కువ టైం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఒక 40 సెకండ్స్ ఉంటున్నట్టు అంతే ఒక క్వశ్చన్కి. ఒక క్వశ్చన్ని మనం 40 సెకండ్స్లో చేయాలి. ఇలా చేయాలంటే ఎలా చేయాలి అంటే యాక్యురేట్గా అలాగే యాక్యురేట్గా కూడా చేయాలి. స్పీడ్గా రావాలంటే ఎప్పుడు కూడా ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే, రీజనింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఆ ఉన్న నెర్వసిటీకి బాగా, అంటే మనం ఆ నెర్వసిటీని క్రాస్ చేసి రావాలంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినప్పుడు వస్తాయి. ముఖ్యంగా ఏ కాన్సెప్ట్స్ని ఎక్కువ కవర్ చేస్తున్నాడు అంటే ఏ కాన్సెప్ట్స్ నుంచి కామన్గా క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మిర్రర్లో పెట్టినప్పుడు ఎలా కనబడుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్? సో ఇలా మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్, అంటే మిర్రర్ని ఏ డైరెక్షన్లో పెడితే ఆ డైరెక్షన్లో అటే పక్కన కనిపించే ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, మిర్రర్లో కనిపించే ఇమేజ్ ఎలా ఉంటుంది. సో ఇది చాలా ఈజీ. మనం దీనికి ఏ బుక్ ఫాలో అవ్వాలని అడిగితే కనుక, అంటే మీ దగ్గర అసలు ఏ బుక్స్ లేవు, అసలు రీజనింగ్ ఇప్పటి వరకు చేయలేదు అనుకుంటే కనుక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఓకే, ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, సో ఆ బుక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట, రైట్? సో రిలేషన్షిప్స్లో అంటే ఒక పర్సన్ని పాయింట్అవుట్ చేసి ఇక్కడ ఎలా, అంటే ఈ పర్సన్ ఇందులో కనిపించే, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి నాకు మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు, అప్పుడు ఈ పర్సన్ చూపించే పర్సన్కి అలాగే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, సో రిలేషన్షిప్ మీద కూడా మనం బేసిక్, అంటే ఒక క్వశ్చన్ చేయగానే మన కాన్సెప్ట్ అర్థమైపోయినట్టు అనిపిస్తుంది, బట్ ఫాస్ట్గా యాక్యురేట్గా చేయాలంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అంటే మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుద్దంటే మన యాక్యురసీ పెరుగుద్ది, అలాగే స్పీడ్ కూడా పెరుగుద్ది. ఒక 2-3 క్వశ్చన్స్ చేసేసి మనకు వచ్చలే రీజనింగ్ అక్కడికి వెళ్ళి చేసేద్దాం. చాలామంది ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అంటే చాలామంది ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతారనమాట. అంటే మనకు తెలుసు కదా కాన్సెప్ట్స్ చాలా ఈజీగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో, ఐ మీన్ ఎక్కువ క్వశ్చన్స్ చేస్తారు, అంటే మీకు తెలిసినా ఎక్కువ క్వశ్చన్స్ చేస్తారో, చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటివి ప్రాక్టీస్లో కవర్ చేయొచ్చు, యాక్యురసీ పెంచుకోవచ్చు, స్పీడ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎనాలజీ అంటే ఒక దానికి ఇంకో దానికి ఉన్న రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఎనాలజీ అంటారు. ఓకే, సో అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి 12, 80, ఇక్కడ మళ్ళీ 2 డాట్స్ ఇచ్చి 16, 90, నెక్స్ట్ది ఏమవుద్ది అని ఇలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఎనాలజీలో. నెక్స్ట్ నెంబర్ సిరీస్లో కంటిన్యూస్గా, అంటే నెంబర్ సిరీస్ అనేది చాలా ఈజీ, బట్ మనకు నెంబర్స్ మీద ఐడియా ఉండాలి. స్క్వేర్స్, రూట్స్, క్యూబ్స్ ఇవి బాగా క్లారిటీ ఉండాలి, అప్పుడు మాత్రమే నెంబర్ సిరీస్ని చేయగలం అనమాట. ఓకే, సో నెంబర్ సిరీస్లో 7, 9, 11, సో నెక్స్ట్ నెంబర్ ఏమవుద్ది, సో ఇది ఆడ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుద్ది, 13 అవుద్ది. సో ఇలా సిరీస్ అంటే ఇంత ఈజీగా ఉండవు, బట్ బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డైస్లో 2 డైస్ ఇచ్చేసి, ఓకే, డైస్లో 2 ఫేసెస్ ఇచ్చి, అంటే 3 ఫేసులు ఇచ్చి నెక్స్ట్ది ఏమవుద్ది, అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుద్ది. ఇందులో స్టాండర్డ్ కేస్, డైస్లో స్టాండర్డ్స్ ఉంటాయి, అంటే స్టాండర్డ్ కేస్ అంటే 1 ప్లస్ 5, 1 ప్లస్, అంటే 2 ఆపోజిట్ ఫేసెస్ని కలిపితే మనకు 7 వస్తుంది, అది స్టాండర్డ్. ఓకే, ఆటోమేటిక్గా ఆపోజిట్లో కూడా 7కి ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా బేసిక్ డైస్ ఉంటాయి అనమాట, అంటే 2 ఫేసులు ఇచ్చి నెక్స్ట్ నెంబరు, అంటే అక్కడ ఏముంటుంది దానికి ఆపోజిట్లో అని అడుగుతారు. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే డిక్షనరీ ఆర్డర్ అంటే మనకి
సో డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వర్డ్స్ ఉన్నాయి బ్యాక్ బ్యాడ్ బ్యాచ్ ఓకే సో డిక్షనరీ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టుకుంటే రావాలన్నమాట ఓకే ఇప్పుడు బిఏ తర్వాత ఏముంది సి బిఏ తర్వాత నెక్స్ట్ వచ్చేది అంటే ది నెంబర్స్ ఇస్తాడు సో 1 2 3 అరేంజ్ ఇన్ ఆర్డర్ అంటాడు ఓకే ఈ మూడిని ఆర్డర్లు అరేంజ్ చేయండి అంటాడు ఓకే సో ఇప్పుడు ముందు సి వస్తుంది తర్వాత ఏమొస్తుంది డి అంటే బిఏ రెండింటికి అన్నింటికి కామన్గానే ఉంది సో ఫస్ట్ సి తర్వాత నెక్స్ట్ డి డి తర్వాత ఎప్పుడు టీ సో ఇప్పుడు దీన్ని ఆర్డర్ రాయమంటే ఏంటి 1 2 3 సో ఇలా అరేంజ్ చేయమని అడుగుతాడనమాట ఇది డిక్షనరీ ఆర్డర్ ఇది కూడా బేసిక్గా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా ఈజీయే బట్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అంటే వర్డ్స్ని ఎస్కేప్ చేయడం అని అంటే చూస్తూ ఉన్నప్పుడు వర్డ్స్ ఎస్కేప్ చేయడం అని ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేసి మార్క్స్ పోగొట్టుకుంటాం సో ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది 1/4 ఉంది ఒకప్పుడు ఇప్పుడు 1/3 అయింది సో అంటే అంటే 0.33 ఒక నెగిటివ్ అంటే మనం తప్పు పెడితే అంటే ఆన్సర్ తెలిసినా మనం తప్పు పెడితే 0.33 అంటే ఒక మార్క్ రాకుండా పోగా ఇంకో 0.33 మార్క్స్ అనేవి పోతాయి సో అంటే అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్లో ఇంకోటి ఏంటంటే ఆడ్ వన్ అవుట్ ఇంకోటి ఏంటంటే ఆడ్ వన్లో కొన్ని బేసిక్ కూడా అడుగుతారు అంటే ఇప్పుడు హాకీకి ఆగాఖాన్ కప్పు అలాగే క్రికెట్కి ఏ కప్పు సో ఇలాంటప్పుడు మనకు కొంచెం జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉండాలి అది పేపర్ 2లో మనం చదివింది పేపర్ 1లో కూడా ఉపయోగపడుద్ది ఓకే సో నెక్స్ట్ పజిల్స్ అంటే నెంబర్స్ ఇస్తాడు ఒక బాక్స్ ఇచ్చి 1 8 7 15 17 ఇక్కడ ఏ నెంబర్ అవుద్ది సో ఇలాంటివి క్వశ్చన్స్ ఇస్తాడు అవి బేసిక్గా మనం ప్రాక్టీస్ చేయడం వల్లే అర్థం అవుద్ది ఓకే నెంబర్స్ని ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకుని నెంబర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే ఆటోమేటిక్గా వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటనేది అర్థమైపోద్ది నెక్స్ట్ పేపర్ కట్టింగ్స్ ఓకే పేపర్ని కట్ చేస్తాడు అంటే ఫోల్డ్ చేసి పేపర్ని కట్ చేస్తే వాటిని ఓపెన్ చేశాక వాటి కట్టింగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఇలా బేసిక్గా పేపర్ని ఫోర్ టైప్స్లో ఫోల్డ్ చేసి వాటిని కట్ చేసి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని కూడా పేపర్ కట్టింగ్స్ కూడా ఇస్తాడు బేసిక్గా మనం ఆలోచించి ఆన్సర్ చేసేసేలా ఉంటాయి లాజికల్గా ఆలోచించి ఓకే వాటికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం తర్వాత ఓకే నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఒక సెట్ ఇప్పుడు